ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మాట సులాగ్స్. నేనైతే సండే వ్లాగ్తో వచ్చేసాను అనమాట. అండ్ నిన్న హెడ్ వాష్ చేసా కదా, ఫుల్గా హెడ్ఏక్ రావడం వల్ల ఇంకా ఆయిల్ అయితే పెట్టేసాం తలకి. అండ్ ఇప్పుడైతే టీ పెడుతున్నాను, పాలు అయితే మరుగుతుందనమాట. వంశీ అయితే ఆ రూమ్లో వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాడు ఈరోజు పెట్టడం కోసం. గందరగోళంగా ఉంది, ఈరోజు సండే కదా, ఎక్కడ ఎక్కడొక్కడే ఉన్నాయి సర్దీసుకోవాలి. అండ్ ఈరోజే రూమ్ రెంట్ అయితే ఇవ్వాలన్నమాట, 8 ఇవ్వాలి, బట్ నిన్న అవ్వలేదు, సో ఈరోజే ఇవ్వాలి. చూడండి, చేతిలో బ్రష్ పట్టుకుని మరి వీడియో ఎడిటింగ్ చేసి వచ్చినాడు. ఎల్లో టీ తాగుందండి, జరుగురా, ఇది పెడతాను. టీ తాగుతున్నాం ఇప్పుడు. పడేస్తావే కిందా ఓ నాయన, టీ ఎలా ఉందా సార్? ఈ రోజు బాగుంది, జాగ్రత్త నా తొడుంది తొడుంది. హ్యాపీ సండే అందరికి. వంశీ ఇప్పుడైతే చికెన్ కొనడానికి అయితే వెళ్తాడనమాట, దాంతోపాటు పచ్చిమిరపకాయలు అవి ఉన్నాయి, కాకపోతే పుదీనా కొత్తిమీర అవి అయితే తేడానికి అయితే వెళ్తున్నాడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ గట్ట ఎందుకు వెళ్తావు వంశీ? ఇప్పటికే 11:30 అయిపోయింది, 5 పెరుగు తేడలు మర్చిపోకు, మళ్ళీ నిమ్మకాయలు కూడా తేడం మర్చిపోకు, అర్థమైందా? మళ్ళీ అది చెప్పలేదు ఇది చెప్పలేదు అన్నా మళ్ళీ పంపేస్తాను నిన్నే. కోన్ రేపు వచ్చేస్తాయి కదా సార్, ఆర్డర్ పెట్టాం కదా, రేపు వస్తాయని నిన్నే తేలేదు, రేపు కానీ రాకపోయి నీకు ఉంటుంది. బాయ్ అయితే. ఇదెందుకే చికెన్? ఎంత తెచ్చావు సార్? ఇది తీసేయాలి, తీయపోతే తీసి తినకండి. 130 వంద తెస్తానన్నావు కదా, అమ్మ తెస్తాను కదా. బిర్యానీ రెడీ అయిపోతుంది. మనం అప్పుడు అలా అలా చేసుకున్నాం, ఏంటి ఎసరాలు అంత పెట్టేసాం, అది కష్టమైపోతుందని అలా ప్రాసెస్. కానీ ఎక్కువ తినలేదు, కుక్కర్లో ఎప్పుడైనా అలాగే ఉంటుంది, అలా తెలిసిందా? అదైతే అది అంత తినవచ్చు, చాలా బాగా వస్తుంది క్లియర్గా. అరగంట నానిందా మసాలా? అరగంట కూడా ఎంత బాగుంటాయి, బాగుంటుంది కూడా అవ్వడం 10 అయింది. చికెన్ పకోడీ ఇక్కడ చేస్తున్నారు వచ్చి, ఇదేమో చికెన్ దమ్ బిర్యానీ. నాకు చికెన్ బిర్యానీ మాత్రమే, దమ్ అంటే దమ్ పట్టలేదు అక్కడ. మా బిర్యానీ ఎలాగొచ్చింది, చికెన్ పకోడీ అలా అవుతుండగానే కొంత తినేసాము, పెరుగు చట్నీ చేసుకున్నాం, ఆనియన్స్ అవేట్ కాకుండా ఓన్లీ సాల్ట్ మాత్రమే. అండ్ ఇది బిర్యానీ ఎలా వచ్చింది, వంశీ అయితే తింటున్నాడు. టేస్ట్ సూపర్, బాగుందా? బాగుందంటే మనం చేస్తే ఏదైనా బాగుంటుంది. ఆగు, మోటార్ ప్లగ్ పెడుతున్నాను, ఫోన్ చేస్తా. ఈ కరెంటు బిల్లు రూమ్ రెంట్ తేవడానికి అయితే వెళ్ళి అలా మోటార్ వేసుకుంటాను. అయ్యా
కరెంట్ లేదని ఇప్పుడు వరకు తెలియలేదు. మధ్యాహ్నం 2 నుండి తీసేసాడు కరెంటు, వాటర్ అప్పుడే అయిపోయింది అన్నమాట. సో అందుకే కరెంట్ రాగానే మోటర్ వేసాను, అలానే పైన రెంట్ కరెంట్ బిల్ అయితే ఇచ్చేసాను అనమాట. దానికి తెచ్చాడు స్వీట్స్, ఇది ఒకటి ఉన్న ఇంకా మాడుగుల హల్వా టైప్ ఒకటి తెచ్చారు, బట్ అదైతే బాగలేదు. ఇదైతే బాగుంది అనమాట, వేడివేడిగా తిండి ఉంటే బాగుంది బొబ్బట్ని, బట్ అప్పుడు తిన్నాను మళ్ళీ నైట్ దగ్గు పట్టేసుకుంది ఎక్కువగా. మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ 5:45 అయితే అవుతుంది, ఏదో ఒకటి తిందాం అనుకుని ఇదైతే తింటున్నాను అనమాట. దీని తర్వాత ఇంకా టీ తాగుతాము. ఈరోజు సండే కదా, ఎక్కడికైనా వెళ్ళడం అనుకున్నాం కానీ ఈ ఎండలోకి భయపడి ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు ఈవినింగ్ బాగుంటుంది కానీ వెళ్ళము, ఇంక ఎప్పుడైనా వెళ్తామన్నమాట. ఎలాగ రావాలి, బయట లైట్ వేసాము. ఇదిగోండి స్విచ్ చూడండి, రివర్స్ లో ఉంది. కాదంత నీకు జరుగురా జరుగు, సరదా అయింది టీ పడిపోద్దా పిచ్చి. ఈవినింగ 6:10 అయితే అవుతుంది, ఇప్పుడు టీ తాగుతున్నాం అనమాట. ఆ మోటార్ అవన్నీ వేసి అదంతన్నా. అండ్ వీడియో మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.